కార్మిక సంఘాలతో పాటు ఈ దేశ ప్రజల యొక్క ప్రాధాన్యతను దేశ ప్రజల యొక్క వర్షన్ ఇలా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అన్ని కూడా నష్టాల్లో లేవు కదా లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎందుకు కావాలనే ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చెప్పేసి కదా కార్మికులు ప్రధాన లాభాలలో నడిచేటువంటి ఏ రంగ ఇప్పుడు ఎన్టీపీసీ ఉన్నది ఎన్టీపీసీని ఎవరు ప్రైవేట్ పరం చేయలేదు కదా ఇంకా పెంచుతూనే ఉన్నాం కదా పెట్రోల్ పెడుతూనే ఇంకా కేంద్రంలో ఇప్పుడు రామగుండం ఎన్టీపీసీలో 6000 మెగావాట్ల యూనిట్ ఉంటే ఇంకా దాన్ని 18000 మెగావాట్లకు తీసుకొచ్చినాం ప్రతిదీ పెరుగుతున్నది రామగుండంలో ఎఫ్సీఐ గత ప్రభుత్వంలో కాలంలో కూడా ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముహూర్తపడితే ఇవాళ దాన్ని తీసుకొచ్చి రన్నింగ్ చేస్తా ఉన్నాం 6000-7000 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడ మేము ఎక్కడ రైతులకు అవసరం ఉన్నదో ఎక్కడైతే దానికి ఇబ్బంది కానటువంటి పరిస్థితులు నడుతాయో ఏ రంగాలైతే నడిచి కార్మికులకు కానీ ఉపాధి కానీ దేశానికి నష్టం జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం నడిపి అన్నటువంటి పరిస్థితులు ఎక్కడ లేదు కానీ కొన్ని సంస్థలు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనంగా ఉన్నప్పుడు వాటిని ఇంకా మెరుగుపరిచి దాని యొక్క ఉత్పత్తులను పెంచి దేశానికి కార్మికులతో పాటు దేశానికి కూడా ఆదాయం పెంచాలి దేశానికి దేశ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దేశ అభివృద్ధిలోకి పాటుపడాలి అన్నటువంటి ఆలోచనతోని వాటిని కొన్నింటిని ప్రవేశించాలని చెప్పి ఆలోచన చేసినాం. ఇలా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఒక ఆలోచన జరిగింది, దాన్ని ఏం ప్రైవేటీకరించలే, దాని మీద ఒక డిస్కషన్ నడుతా ఉన్నది, ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొచ్చినారు, అక్కడికి ఒక కమిటీ పంపించినారు. ఈ విషయాలన్నీ ఏ ఒక్కటి కూడా కమిటీ ఒపీనియన్ లేకుండా, ఏ ఒక్కటి కూడా కమిటీలో అపాయింట్ చేయకుండా మా అంతట మేము వార్ రూమ్ లో కూర్చుని నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏ ఒక్కటి కూడా లేదు. రైతుల విషయంతో సహా ఈ దేశంలో రైతులకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత, రైతు కార్మికులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అంగన్వాడీలకు ఇచ్చినటువంటి అంగన్వాడీ వర్కర్స్ కు మేము వచ్చిన తర్వాత అనేక రకాలుగా సౌకర్యాలు పెంచినాం. ఇలా గ్రామాలలో పనిచేస్తున్నటువంటి హెల్త్ వర్కర్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఇవాళ కేంద్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క రక్షణతో పాటు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో కూడా మంచి మంచి పద్ధతిలో పోతున్నాం. నిజంగా ఇవాళ రైతు ఉద్యమాలు జరిగినటువంటి ఏరియాలో మన జరిగినటువంటి ఎన్నికల్లో సంయుక్త కిసాన్ మోర్చా చేసినటువంటి పోరాటం ఎక్కడైతే ప్రాంతంలో చేసిందో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలిచిందని